జిల్లాలో జడిహెచ్డిసి భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి 1000 ఎకరాలలో అయితే అది దాదాపు 30 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు అందువల్ల అన్ని కూడా విడి భూములుగా ఉన్నాయి దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వానిది ఎందుకంటే ఒక పక్క దళితుల కోసం హరిజన గిరిజన ఉద్ధరణ అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ కానీ వాటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు నిధులు కేటాయించడం అభివృద్ధి చేయడం పంటలు పండించే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమి కూడా ఈ ప్రభుత్వం చేయలే ఈరోజు ఆ భూముల్నే అభివృద్ధి పేరిట దళితుల నోట్లో మట్టి కొట్టి పెద్ద పెద్ద వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ స్మార్ట్ సిటీస్ పేరుతోటి వాటినన్నింటినీ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది నిన్న లేకుండా గోపురం మండలం మడకవారిపల్లిలో ఈ భూముల విషయమై గొడవ జరిగింది గతంలో కోర్మాడ మండలంలో జరిగింది అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి దళితుల యొక్క భూములు తొలగిపోవద్దు మీకు ఏదైనా ఉంటే ఇతరుల భూములకు తొలగికెళ్ళండి వాటిని వాళ్ళ కేటాయించినటువంటి భూములను వాళ్ళకే వదిలిపెట్టాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా లేని పక్షంలో దళితుల్ని హరిజన గిరిజనులందరినీ కూడా సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘం భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇతర సంఘాలని సంస్థలని పార్టీలను కలుపుకొని అడ్డుకుంటాము అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరికగానే తెలియజేస్తూ ఉన్నాం